తొలుత తెలంగాణని సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆరవ విడత హరితహారంలో అంచనాలకు మించి మొక్కలు నాటి సంరక్షించాలని ఏఎంసీ చైర్మన్ ఆదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే గొల్లపల్లి గ్రామంలో గోదాం ఆవరణలో జడ్పీటి సుధాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. మునిగడప గ్రామంలో సర్పంచ్ బాలలక్ష్మి ఐలయ్య ఆధ్వర్యంలో ఉచితంగా మహిళలకు చెత్తబుట్టలు పంపిణీ చేశారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 22,500 రూపాయల చెక్కును ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ జడ్పీటి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డిలు చాలా కాపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మరి చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడం జరగడం వల్ల మరి ప్రకృతికి ఒక అందంగా తీర్చిదిద్ది. మరి చెట్లే మన సంపద, చెట్లు ఉంటే మరి వాహన సమృద్ధిగా కురుస్తాయి. ఏ రాష్ట్రంలో కూడా హరితహారం పైన పచ్చదనం పైన ఇంత ఆలోచన అనేదే లేదు. కేసీఆర్ గారు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఇంత పెద్ద ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమ రంగంలో అభివృద్ధి పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో అంతే వేగంగా ఈ చెట్లను నాటే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు.